దీంట్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? మాకు ఎర్లీ కాఫ్ వచ్చిందండి, అన్నిటి కంటే ముందు వచ్చింది, కొద్దిగా నల్లి కూడా తట్టుకుంటుంది, బాగుంది. బాగుందండి. కాయ ఎట్లుందండి? కాయ కూడా బాగుందండి. సన్నాలో సన్నాలే సన్నాలే మైక్రోవేవ్లోనే పోతుంది. ఇది చెట్టు కూడా గుమ్ముగా ఒక పందిరి లెక్క వచ్చి కాపు బాగా సెట్ అవుతుంది, ముందు మొదిగాలు వస్తుంది. 15 రోజులు ఎర్లీ ముందండి. మీరు ఎక్కడ చూసారండి ఇది? నేను అదే అండి తల్లార్ దగ్గర చూసాను, రైగర్ హైబ్రిడ్స్ సేద నగర్ లో 4 సార్లు వచ్చానండి. మాకు నచ్చింది ఏంటంటే లాస్ట్ వరకు కూడా అన్నిటికి నల్లి పడ్డా దీని వల్లే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? చామకూరి కిరణ్ కుమార్. చామకూరి కిరణ్ కుమార్. ఇదే ఊరండి? పిండిపోలు అండి. పిండిపోలు మీరు వేసిన రకం పేరండి? బంజారా 846. బంజారా రకం వేసారు. ఎట్లుంది సార్? ఇది బాగుందండి. ఓకే. ఎంత వేసారు మొత్తం? 3 ఎకరాలు పెట్టండి. ఇది 3 ఎకరాలు ఇదే వేసాను. బాగానే సంపాదించారు. ఒకసారి చెట్టు చూపిరా. అచ్చంత పెట్టారండి? ఇది అచ్చ 32 అండి. 32. ఇది అడుగు అంటే అడుగు ఒక దగ్గర దగ్గర వేసుకుంటూ పోయినాం. ఎట్లుంది సార్? ఇది బాగుందండి. దీంట్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? మాకు ఎర్లీ కాఫ్ వచ్చిందండి, అన్నిటి కంటే ముందు వచ్చింది, కొద్దిగా నల్లి కూడా తట్టుకుంటుంది, బాగుంది. బాగుందండి. కాయ ఎట్లుందండి? కాయ కూడా బాగుందండి. సన్నాలో సన్నాలే సన్నాలే మైక్రోవేవ్లోనే పోతుంది. ఓకే. ఇప్పుడు పడ్డది మొత్తం ఎంత కావచ్చండి? 18 నుంచి 20 క్వింటాల్ అండి. ఎకరానికి 18 నుంచి 20. ఓకే. మళ్ళీ 2 స్టెప్ కూడా ఉందండి? అంటే 2 స్టెప్ ఉంది కానీ ఏది ఇంకా మంచిగా వస్తుంది అండి. మా బాగా పండిందండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు వేరే రకాలకి దీనికి మీకు తేడా ఏమనిపించింది? ఇది చెట్టు కూడా గుమ్ముగా ఒక పందిరి లెక్క వచ్చి కాపు బాగా సెట్ అవుతుంది, ముందు మొదిగాలు వస్తుంది. 15 రోజులు ఎర్లీ ముందండి. 50 రోజులకి అయితే కాయ పడుతుంది. వాటి మీద 15 రోజులు ముందు. ఓకే. రైతులు పెట్టుకుంటే దగ్గర దగ్గర కాపు గణపు ఇక మొత్తం అంతా ఉన్నాయండి. అసలు ఒక్కటే కాదండి, రైతునే కండి. మనం అబద్ధం ఆడితే కుదరదుగా కంపెనీ గురించి. ఒక రైతు మంది రైతులు కూర్చోలే అత్తారు వచ్చి మీరు వేరేతున్న అట్లా అది అంత ఏం లేదు మనకి. నేనే ఒక్కడికి పోతుగా అండి చూస్తాను ఫీల్డ్. మీరు ఎక్కడ చూసారండి ఇది? నేను అదే అండి తల్లార్ దగ్గర చూసాను, రైగర్ హైబ్రిడ్స్ సేద నగర్ లో 4 సార్లు వచ్చానండి. మాకు నచ్చింది ఏంటంటే లాస్ట్ వరకు కూడా అన్నిటికి నల్లి పడ్డా దీని వల్లే. ఆ స్పేర్ కొట్టుడు ఆఫ్ చేసిండట, అయినా కానీ దీనికి రాలే, చుట్టూ అన్నిటికీ నల్లి పీల్చింది. మాకు నచ్చింది అది అక్కడ మెయిన్ నల్లి. కొసదాకా పిండి అండి. చెట్టు కూడా పడదండి? పడదు. బెనిఫిట్ ఏంటంటే చెట్టు మేము 4 రోజులు ఎంచుకున్నాం అండి. 4 రోజులు ఇచ్చామండి. నలుగురు.